జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరో హీరోగా రూపొందిన తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి సో ఎప్పుడప్పుడు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందని ఎదురు చూశారు జనవరి ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతోంది అంతకుముందు ట్రైలర్ ఎప్పుడని ఆశగా ఎదురు చూశారు డిసెంబర్ మూడవ తేదీన ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల రాలేదు సో ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు పది గంటలకి గురువారం ఉదయం థియేటర్లో ఎంపిక చేయబడిన కొన్ని థియేటర్స్లో ఈ ట్రైలర్ని ప్రదర్శించగా భారీ రెస్పాన్స్తో అతడు కొట్టేశారు ఆడియన్స్ అంతేకాదు ఇక్కడ దీనికి సంబంధించి మరో విషయాలు కూడా దాగి ఉన్నాయి ఎందుకంటే పదకొండు గంటలకి సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో రిలీజ్ చేశారు ట్రైలర్ సో మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఒకసారి చరణ్ ఒకసారి తారక్ వాళ్ళ అద్భుతమైన విన్యాసాలు ఒకవైపు మొత్తం అంతా కూడా రోమాలు నిక్కబుడుచుకునే రీతిలో పర్ఫార్మెన్స్ ఉంది సో నిజంగానే ఎన్టీఆర్ పులితో పోటీ పడి నటించాడా అనిపించింది సో ఈ ట్రైలర్ని చూసి పలువురు స్పందించగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి కూడా స్పందించారు సో ట్రైలర్ నేను ఇప్పుడే చూశాను సినిమా సెట్స్కి నేను వెళ్ళింది లేదు ఆయన అక్కడ జరిగినవి చెప్పేవారు కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతోంది వాళ్ళు ఎందుకు అంత కష్టపడ్డారని ప్రతి వారం ఎవరికొకరికి గాయాలయ్యేవి ఆయనకి కూడా చాలా గాయాలయ్యాయి కానీ అవేవి లెక్క చేయకుండా ఈ పాత్ర వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసిందనిపించేలా ఉండేది సో రే ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆన్ స్క్రీన్లో తారక్ గారిని అలా చూస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ముఖ్యంగా రామ్ చరణ్ అలాగే తారక్ కొ సీన్స్ కాంబినేషన్స్ చాలా చాలా వచ్చాయి కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేశారు లక్ష్మీ ప్రణతి